శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వీన్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లోని ప్రధానాంశాలు. ప్రపంచ మత్స్యకారు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బాలినేని, మత్స్యకారులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి హామీ. ఆంగ్ల భాషలో విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకోవాలన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. జిల్లాలో తొలి విడతగా 20 కేజీ బీవీల్లో ఇంగ్లీష్ బోధనను ప్రవేశపెట్టినట్లు మంత్రి వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, మత్స్యకారులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఔదార్యంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టారని రాష్ట్ర విద్యుత్ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఒంగోలు నగరంలోని చేపల మార్కెట్ సముదాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా జెండాను ఎగరవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ, ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి మత్స్యకారులు అండగా నిలిచిన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గృహ నిర్మాణాలు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వేట నిషేధ భృతి పెంచడంతో పాటు ప్రమాద భీమాను రెట్టింపు చేశారని తెలిపారు. మార్కెట్ అభివృద్ధికి నిధులు సమకూర్చి అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని, ఏ అవసరం వచ్చినా మీ వాసు అనుకుని వచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మత్స్యకార నాయకులు మంత్రి బాలినేని సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ పి నిరంజన్ రెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, ఒంగోలు తహసీల్దార్ చిరంజీవి, కటారి శంకర్, కోల్ సొసైటీ అధ్యక్షులు బసివిరెడ్డి, విక్కీ, శ్రీను, వెయ్యాల వెంకటేశ్వర్లు, పిన్ని వెంకటేశ్వర్లతో పాటు పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులకి చాలా, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మత్స్యకారులు ఎక్కువ టీడీపీలో ఉన్నా కూడా, రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత సునామీ వచ్చినప్పుడు మరి మత్స్యకారులకు సంబంధించి ఎన్నో ఇల్లు కట్టించడం కానీ, వరలు ఇవ్వటం కానీ ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మత్స్యకారులకి తప్పకుండా అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి ముఖ్యంగా ఈరోజు మత్స్యకారులకు వేటకు వెళ్ళని సమయంలో గతంలో 4,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, అంతే కదమ్మా. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అది 10,000 రూపాయలు చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మొన్న మన ఈ పెన్షన్దారులకి ఇది వర్తించదని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. అది మనం మనం 300 వీళ్ళందరూ చెప్పారు ఇట్లా పెన్షన్ ఉన్న వాళ్ళకి ఈ 10,000 ఇవ్వరంట అని చెప్తే, ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము వెళ్ళి సార్ ఇట్లా పెన్షన్ దారులకి ఇవ్వరని చెప్పి అంటున్నారు, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారంటే, లేదు నేను నేనేం చెప్పలేదు కదా అని చెప్పి వెంటనే అధికారులు పిలిచి వెంటనే జీవో ఇచ్చేసేయండి, పెన్షన్ దారులు కూడా ఇచ్చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పాను కూడా తెలియజేస్తున్నాను. అంటే ముఖ్యమంత్రి గారు ఔదార్యం, మరి మత్స్యకారులందరూ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇంకా దురదృష్టవశాత్తు చనిపోయిన మత్స్యకారులకి, వేటకు వెళ్ళినప్పుడు చనిపోయిన మత్స్యకారులకి గతంలో 5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దాన్ని ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయలు చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇట్లా ఎన్నో మత్స్యకారులకి ఎన్నో కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేసేదానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రభుత్వం మత్స్య దినోత్సవం జరుపుతున్న ఈ రోజున మనం అందరం కూడాను మత్స్యకార దినోత్సవం ఫిషర్మెన్ డేగా జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఫిషరీస్ ఈజ్ నథింగ్ బట్ ఫిషర్మెన్. ఫిషర్మెన్ లేకపోతే ఫిషరీస్ లేదు. ఈరోజు గణాంకాలు చూసుకుంటా ఉంటే ప్రపంచవ్యాప్తంగా మన దేశం ఫిషరీస్లో ప్రొడక్షన్లో కానీ ఉత్పత్తిలో కానీ ఎగుమతిలో కానీ 1 స్థానంలో ఉంది. అలాగే విదేశీ మార్క ద్రవ్యాన్ని సంపాదించడంలో కూడాను మన ఫిషరీస్ అనేవి ప్రముఖ స్థానంలో ఉన్నాయి. అలాంటి ప్రథమ స్థానంలో ఉన్నటువంటి మనము ఆర్థికంగా సామాజికంగా ఎంతో వెనుకబడి ఉన్నాము. అలాగే మన కట్టుబాట్లు కూడాను సభ్య సమాజానికి కొంచెం దూరంగా ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్నారని, ఆ కోవలోనే మత్స్యకారులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్
అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఒంగోలు నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చెప్పిన మాట ప్రకారం ఆయా వర్గాలకు ప్రయోజనం చేకూరేలా పథకాలు అందజేయాలనే భావనతో ముఖ్యమంత్రి ముందుకు పోతున్నారన్నారు. తీర ప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గృహ నిర్మాణాలు చేపట్టారని గుర్తు చేశారు. మత్స్యకారుల విషయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకున్నారని, మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పేద బలహీన వర్గాలకు అన్ని నియామకాలతో పాటు ప్రభుత్వం ప్రకటించే నామినేటెడ్ పోస్టులలో కూడా 50% వాటా కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని, ముఖ్యమంత్రి పేద వర్గాల కోసం చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు సునామీ వచ్చినప్పుడు, ఇప్పుడు మత్స్యకారుల విషయంలో ఇల్లు కట్టించడం కానీ ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు మత్స్యకారులని ఆదుకున్న పరిస్థితులు ఆ రోజు రాజశేఖర గారు చేశారనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. తర్వాత ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన బాటలో నడుస్తూ మరి మత్స్యకారుల్ని ఆయన చాలా చూశాను. అప్పుడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు మత్స్యకారులకి విషయంలో చాలా చదువు తీసుకొని ఆయన వాగ్దానం చేశారు. దానికి అనుగుణంగానే చాలా చోట్ల మత్స్యకారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేదానికి దోహదపడినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మరి తప్పకుండా మత్స్యకారుల విషయంలో ప్రభుత్వం తప్పకుండా అండగా ఉంటుంది. మరి ఇందాక మన ఒంగోలు మార్కెట్కి పోయినప్పుడు మత్స్యకారులు అడిగారు కోల్డ్ స్టోరేజ్ కావాలని చెప్పి మార్కెట్ అక్కడ ఏదైతే కరెక్ట్గాతో మాట్లాడడం కరెక్ట్గా అక్కడ కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అట్లనే కలెక్టర్ గారితో మాట్లాడి ఇంకా ఇప్పుడే మన వాళ్ళకి బిల్డింగ్ కావాలని చెప్పి అడిగారు. ఖచ్చితంగా నా విషయంలో వెంటనే చొరవ తీసుకొని ఆ ల్యాండ్ ఇచ్చేదానికి తప్పకుండా మీకు చేయించే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్పవగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సమావేశంలో చీరాల శాసనసభ్యులు కర్ణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ, తమిళనాడు ప్రాంతానికి చెందిన మరపడవల వేట ద్వారా సాంప్రదాయంగా వేట సాగించే తీర ప్రాంత మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని, వాటి నుండి మత్స్యకారులకు రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. మత్స్యకారులకు ఆధునిక మరపడవలతో పాటు వ్యాపార రంగానికి అవసరమైన వాహనాలను సమకూర్చాలని కోరారు. ప్రభుత్వం మత్స్యకారులకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టారని, అధిక ఆదాయం సమకూర్చే ఆక్వా రంగానికి మరింత తోడ్పాటు అందించవలసిన ఆవశ్యకత ఉందన్నారు. మొదట్లో 9 రూపాయలు చేశారు సంతోషం అని మీ ముఖ్యమంత్రి గారు ఇవాళ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 2001 నుంచి కూడా మొదట్లో 3 రూపాయలు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, తర్వాత 6 రూపాయలు సబ్సిడీ ఇస్తామన్నారు, ఇప్పుడు 9 రూపాయలు చేశారు. ఇది నిరంతర ప్రక్రియ, ఇది జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ సందర్భంగా ఇతర పరిస్థితులకు వచ్చేటప్పటికీ మన వలన కానివ్వండి, లేకపోతే టీవీఎస్ మోటార్ సైకిల్ మేము కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది చాలా చోట్ల. అదేవిధంగా చేపల మార్కెట్కి వెళ్ళేదానికి మన వ్యాన్స్ టాటా ఏస్ అని రకరకాల మీకు వాళ్ళకు ఉన్నటువంటి సరుకు వచ్చేదాన్ని బట్టి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. సరే ఇవన్నీ కూడా పకడ్బందీగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ చెక్క వలన మీద రకరకాల ఇది చెప్తున్నా, అది జప్తికి వెళ్ళి మాట్లాడాలి, అది నాకు దాని మీద అంత అవగాహన లేదు. మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను కలెక్టర్ గారు వేల్డ్ లెవెల్లో వాటిని తీసుకోవాల్సిన టెన్షన్ వాళ్ళలోని రెండు రకాల అభిప్రాయాలు ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ, మత్స్యకారులను అనేక విధాలుగా ఆదుకోవడానికి వివిధ పథకాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టి మత్స్యకార భరోసాను రూపొందించారని, మత్స్యకార కుటుంబాల కోసం అనేక పథకాలు చేపట్టారని తెలిపారు. మత్స్య సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా ల్యాబ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మత్స్యకార నాయకులు రాష్ట్ర మంత్రి బాలినేనిని వలతో సత్కరించి చేపను బహుమతిగా అందజేశారు. మరి నియోజకవర్గ వర్గానికి ఒకటి చొప్పున అంటే కోస్టల్ ఏరియాలో 46 చోట్ల 56.53 కోట్ల ఖర్చుతో
ఇంటిగ్రేటెడ్ అక్వా ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా దానివల్ల మరి అక్వా రైతులకి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అట్లాగే అక్వా రైతులకి మరి విద్యుత్తు సంబంధించి 1 రూపాయి 50 పైసలకే సప్లై చేయడానికి ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికోసం సంవత్సరానికి 720 కోట్లు ఖర్చు అవుతున్నది. మొత్తం మీద 53,550 మంది అక్వా రైతులు ఈ ప్రయోజనాన్ని పొందుతారు. మరి అట్లాగే మరి ఫిష్ ల్యాండింగ్ ఫెసిలిటీసు చాలా అవసరం. మరి మన ప్రకాశం జిల్లాలో కూడా ఓడరేవులో కొత్తగా ఈ ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేయడానికి ప్లానింగ్ జరుగుతుంది. అది త్వరితగతిన ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా జిల్లా యంత్రాంగం తరఫున చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, మరి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకి మరి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళందరూ కూడా సంతోషంగా జీవించాలని చెప్పి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనమంతా కూడా ఈ సందర్భంగా గుర్తెరిగి మరొకసారి ఈ ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ బలరామయ్య, ఏడీ రఘునాథ్ బాబు, ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి, కొండపి నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త మాదాసు వెంకయ్య, నగర పార్టీ అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, కఠారి శంకర్, గంటా రామానాయుడు, గంగాడ సుజాత, మత్స్యకార నాయకులు వాయల మోహన్రావు, తిరుపతిరావు, వెంకటరమణ, జక్రయ్య, శ్రీనివాసరావుతో పాటు పలువురు మత్స్యకార నాయకులు పాల్గొన్నారు. రంగారాయుడు చెరువు ఆవరణలోని గాంధీ పార్కును అభివృద్ధి చేస్తామని రాష్ట్ర విద్యుత్ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గాంధీ పార్కులో పద్మావతి ఫుడ్ కోర్టును ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వాకర్స్ గాంధీ పార్కులో ఎంజాయ్ చేస్తున్నారని, వారికి మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు త్వరలో వాకర్స్తో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గాంధీ పార్కుతో పాటు చెరువు కట్టపై వాకర్స్కు ఏ సౌకర్యాలు కావాలో తెలుసుకుని వాటిని సమకూరుస్తామని వెల్లడించారు. మంత్రి బాలినేని వెంట నగరపాలక సంస్థ కమిషనర్ పి నిరంజన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు గాంధీ పార్క్ సంబంధించి పద్మావతి ఫుడ్ వరల్డ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గాంధీ పార్క్ సంబంధించి వాకర్స్ అందరూ కూడా సౌకర్యంగా అన్ని రకాలుగా డెవలప్ చేసడానికి ప్రయత్నం చేస్తాం. మరి వాకర్స్ తోటి ఒకరోజు మీటింగ్ పెట్టి వాళ్ళకున్న ఏం సౌకర్యాలు కావాలో అన్నీ కూడా మాట్లాడి తప్పకుండా ఇంకేమన్నా డెవలప్మెంట్ చేయాలంటే కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాము, తెలియజేసుకుంటా ఉన్నాం. మా తీపర్వాళ్ళని క్యాంటీన్ ఓపెనింగ్ జరిగింది. అది మినిస్టర్ గారు రావటం మాకు బాగా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన వాకర్స్ అందరికీ ఆరోగ్య రీత్యా వాళ్ళకి ఫుడ్ తయారు చేయాలని నేను అనుకుంటున్నాను. అది సక్సెస్ఫుల్గా అవ్వాలని మంత్రి గారు ఆశీస్సులు, శశాఖ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నేను సక్సెస్ఫుల్గా చేస్తాను. నేను ప్రస్తుతం ఇంకా అన్నీ రెడీ చేయలేదు, ముందు ఓపెనింగ్ చేశారు కాబట్టి నేను పిజ్జా పెడుతున్నానండి. ఫుడ్ ఐటమ్ అయితే నేను ఇంకా ఆర్గానిక్ ఫుడ్స్, రాగి జావా, రాగి సంగటి, జొన్న రొట్టె, అదే ప్రజ ఇక్కడికి వచ్చిన అందరికీ వాళ్ళ ఆరోగ్య రీత్యా నేను వాళ్ళకి ఫుడ్ తయారు చేద్దాను. ఆంగ్ల భాష అమలు ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. కలెక్టరేట్లోని సిపిఓ సమావేశ మందిరంలో జిల్లాలోని కేజీబీవీల్లో మ్యూజిక్ ఇంగ్లీష్ బోధనా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, మార్కెట్లో పోటీని తట్టుకునేలా విద్యార్థుల్లో ఆంగ్ల సామర్థ్యం పెంపొందించాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 37 కేజీబీవీలు ఉండగా అందులో తొలివిడతగా 20 కేజీబీవీల్లో ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో కేజీబీవీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి విజయలక్ష్మి, డీఈఓ సుబ్బారావు, ఏజీసీడీఓ మాధవీలత, యునిసెఫ్ ప్రతినిధి చిట్టిబాబుతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూల సురేష్ను ఘనంగా సన్మానించారు. You start conversing in English with your friends, even if you make many mistakes, no problem. Try to speak and try to complete the sentence. I've seen how many people, when they start English, they'll not be able to complete the sentence. Even if they complete the sentence, there'll be a lot of mistakes.
subject, object, verb, adverb, adjective, conjunction. There are a lot of grammar in that. So, you don't bother about all the grammar. You start speaking first. Then automatically you will pick up. By the time you leave KGP, I'll come to you again and we both of us can converse in English. So, నాగులుప్పలపాడు మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు జిల్లా కేంద్రానికి తగ్గాయి. డిఆర్సీ సమావేశంలో పాల్గొనేందుకు జిల్లా కలెక్టరేట్కు వచ్చిన మంత్రులు బాలినేని, సురేష్లను, వైకాపా శ్రేణులు కలిసి మండల నాయకత్వం ఎంతో కాలంగా పార్టీ కోసం కష్టపడి చేసిన శ్రేణులను విస్మరించిందని, వారి ఇష్టాలను రీతిగా పనిచేస్తున్నారని ఆవేదన వెల్లడించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మండలంలో పార్టీ కోసం కష్టపడిన శ్రేణులను అణగదొక్కుతున్న నాయకత్వానికి మీరు మద్దతిస్తున్నారని అభియోగాలు వినపడుతున్నాయని తెలిపారు. దీంతో పాటు స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా స్థానిక నాయకులను ప్రోత్సహిస్తున్నారని అభియోగాలున్నాయని మంత్రికి తెలియజేశారు. అలాంటి పరిస్థితి ఏమీ లేదని, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయం మేరకే పనులు జరుగుతాయని, గతంలో సంతనూతలపాడు ఎమ్మెల్యేగా పనిచేసిన పరిచయంతో పాటు రాష్ట్ర మంత్రిగా ఉన్నాను కాబట్టి అన్ని వర్గాల ప్రజలు వస్తుంటారని, అందరినీ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, అపోహలు పెట్టుకోవద్దని సురేష్ తెలిపారు. ఈ జిల్లాలో దళితులు అత్యధికంగా కీలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు, గెలిపించారు, ఆదరించారు, అది మీకు తెలుసు. జరుగుతుందంటే ఆల్పాడు మండలంలో విభేదాలు ఇప్పుడు కాదు, అది సుధాకర్ బాబే వచ్చినాక సృష్టించాడు అనే వార్తలు వస్తున్నప్పటికీ ఒక వర్గం సుధాకర్ బాబుని కాదని పదే పదే మిమ్మల్ని కలుస్తున్నాను. మీరంటే మా గౌరవం ఉంది. ఈ జిల్లాలో మీరు సామాజిక దళితుల్లో మీరు సామాజిక వర్గం, ఆయన సామాజిక వర్గం, ఇక్కడ ఆధిపత్య పోరు జరుగుతుంది. ఈ సందర్భంగా నాగులుప్పలపాడు వైకాపా నాయకులు సుధాకర్ మాట్లాడుతూ, తెలుగుదేశం పాలనలో అణగదొక్కబడిన తమను ఇబ్బందులకు గురి చేసిన వారితోనే మండల నాయకత్వం పనిచేస్తుందని ఆరోపించారు. మండల నాయకత్వాన్ని మార్చాలని మంత్రులకు తెలియజేసినట్లు వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యేను దూషిస్తూ మాట్లాడటం మంచి పద్ధతి కాదని, ఈ పరిస్థితి మారకుంటే తదుపరి జరగబోయే పరిణామాలకు తాము బాధ్యులం కాదని తెలియజేశామని సుధాకర్ తెలిపారు. నాగులపాడు ఎంఆర్ఓ గారి మీద కూడా దోషణకు దిగారు, మాకు తెలుసు ఆ సంగతి, మాకు తెలిసి కూడా గమ్మున్నాం. ఎందుకంటే సమయం పాటిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సమయంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని మేము అడ్డుకున్నట్టు అవుద్దని మేమేం మాట్లాడలేదు. కానీ తహసీల్దార్ గారు దళితులంత మాత్రం మీరు పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గమ్మునుంటే మా చాతికంతనం అనుకోవద్దు. అవసరమైతే ఎంత దూరమైన పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారిని కూడా మాట్లాడుతున్నారు, ఒప్పుకునే ప్రసక్తి లేదు. మీదేమైనా ఉంటే మాట్లాడండి, బయటకు వచ్చి మాట్లాడండి, వేదికల్లో చెప్పండి, చర్చకు రండి, ఇంకేమైనా చేయండి, మీ మైండ్ సెట్ మార్చుకోండి, కలిసి పనిచేద్దాం, అది పద్ధతి. కలిసి పనిచేయకుండా నేనే నాదే పార్టీ మన ఎవరు జాగిరి కాదండి. ఆయన రెక్కల కష్టం, జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టం, ఆయన సంపాదించుకున్న రాజ్యం ఇది. నువ్వెవరు, నేనెవరు, అందరూ సమానంగా అందరూ సమన్యాయం పాటించాలని మేము అడుగుతున్నాం. సమన్యాయం కాదు, మా ఇష్టం వచ్చినట్టు రూల్ చేస్తారని వాళ్ళు చెప్తూ ఉంటే దాన్ని ఒప్పుకోవడం లేదు. అందుకని ఇవాళ మంత్రుల్ని కలవడానికి వచ్చాం. బాలినేని వాసన్న ఆయన కలిసాం, అన్న ఇది పరిస్థితి అంటే రండి మాట్లాడుకుందాం అన్నారు. సురేష్ గారిని కలిసాం, ఆయన కూడా సాధారణంగా ఆహ్వానించారు. నేనేమి ఎమ్మెల్యేని కాదని, నేనేం చేయట్లేదని వారు కూడా చెప్పారు. మరలా ఇప్పుడు వాసన్ గారిని కలవబోతున్నాం. న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.
తిరిగి న్యూస్కి స్వాగతం. ప్రకాశం జిల్లా ఉడయరాజుల కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమం ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా ఒడ్డెర సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలియజేశారు. ఒంగోలు నగరంలోని ఎంసీఏ భవనంలో వనభోజనాలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. వనభోజన కార్యక్రమం ఒంగోలు నగరంలోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం శివకళ్యాణం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తన్నీరు నాగేశ్వరరావు, గుంజి ఏడుకొండలు, కుంచాల బ్రహ్మయ్య, కుంచాల పద్మ, బండారు మల్లికార్జున, తన్నీరు గోపి, తన్నీరు వెంకటరమణయ్య, వల్లెపు శ్రీలత, వల్లెపు మురళి, బండారు మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. మన ఒంగోలు పట్టణంలోని నెల్లూరు బస్టాండ్ దగ్గర మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్లో కార్తీక వనభోజనాలు ఈ నెల 24వ తేదీ ఆదివారం రోజున మంత్రి గారు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుండ శ్రీనివాసరెడ్డి గారిని ముఖ్య అతిథులకు ఆహ్వానిస్తూ, అదేవిధంగా వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ తన్నీరు ఆంజనేయులు గారిని ప్రత్యేక ఆహ్వానితులుగా, గుంటూరు రాష్ట్ర అధ్యక్షులు తన్నీరు ఆంజనేయులు గారు గుంటూరు వారిని ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లా ఎంప్లాయీస్, అదేవిధంగా ముఖ్య నాయకులను కూడా పిలవడం జరుగుతుంది. వారందరి సమక్షంలో ప్రకాశం జిల్లాలోని వడేర సోదరులందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మన వడేరాజుల ఐక్యతను చాటడానికి మన యొక్క సాంప్రదాయాన్ని నిర్వహిస్తూ పరమశివుని ఆశీస్సులు పొందడానికి ఇది ఒక మంచి సదావకాశంగా భావించి చేస్తున్నాం. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ప్రకాశం జిల్లా 56 మండలాలకి అందరికీ తెలియపరిచాము. 56 మండలాలు కూడా చాలా ఆనందంగా మనోళ్ళు సంతోషంగా ఈ వనభోజన కార్యక్రమం చేస్తున్నారని అందరూ కూడా సంతోషం చేసేసారు. మాకు మన జిల్లా కాకుండా 4 జిల్లాలను కూడా కవర్ చేసాము. 4 జిల్లాల్లో వడ్డెర ఐక్యతగా పెద్దలని, ఉద్యోగుల్లో మెయిన్ నాయకుల్ని అందరం కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాము. వాళ్ళందరూ కూడా వస్తానికి తోడ్పడుతున్నారు. ముఖ్యంగా మన మంత్రి బాలినేని శ్రీనివాస్ గారు కూడా దీనికి ఆహ్వానించారు. అలాగనే మన ఎంపీ మాగండి శ్రీనివాసరెడ్డి కూడా ఈ దీనికి వస్తున్నారు. ప్రపంచ టెలివిజన్ సందర్భంగా టీవీ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు రోడ్డులోని స్నేహ ఎలక్ట్రానిక్స్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టెలివిజన్ కనుగొన్న శాస్త్రవేత్త జాన్ లోగీ బెయిర్డ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ టీవీ మెకానిక్ రాంబాబును సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొప్పోలు చిరంజీవి, సుబ్బయ్య, మారెల్ల సుబ్బారావు, పొన్నం హరిబాబు, ఏబీసీ శ్రీను, పివి శేషయ్య, బీపీఎల్ బాబు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో ఒంగోలు ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఏర్పడి ఈ టెలివిజన్ ఉత్సవాలు జరపడం, సూర్య ఎలక్ట్రానిక్స్ సుబ్బయ్య గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే మేము పాలకులకు తెలియజేసేదంటే ఎలక్ట్రానిక్ సంబంధించి, టీవీకి సంబంధించి ప్రజలకి ఎంతో సేవ చేస్తూ ఉంది. మన అందరికీ తెలిసింది, టీవీ సీరియల్స్ కాడి నుంచి అన్ని రకాల వార్తలు ఇవాళ సమాజానికి టీవీ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నా. దానిలో పనిచేసే ఎలక్ట్రానిక్ మెకానిక్లు కానీ, షాపులకు కానీ సరైన సౌకర్యాలు, వసతి ఇవాళ ప్రభుత్వాలు కలగజేయట్లేదు. ఈ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒంగోలు నగర ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అయిన వాసు శ్రీనివాసరెడ్డి గారు తెలియజేసిందంటే షాపులు నిర్వహణ చాలా బాధాకరంగా ఉంది. ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ ఒంగోలులో నిర్మించి తక్కువ ధరకి అద్దెలకి మాకు షాపులు ఇస్తే వినియోగం ఉంటుందని, ఒంగోలు నగరంలో ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని ఈ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచ టెలివిజన్ డే సందర్భంగా మా సీనియర్ మెకానిక్లు అయినటువంటి గౌరవనీయులైన రాంబాబు గారిని సన్మానించుకోవడం జరిగింది. మరియు టీవీ
అనేది ప్రపంచంలోని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం నాగరికతను కానీ సమాచారాన్ని కానీ లేకపోతే మిగతా ఏ విషయాన్నైనా దేశ పౌరులు ప్రపంచ పౌరులు తెలియజేయడానికి టీవీ అనేది చాలా ఉపయోగపడింది. ఈరోజు మనం టెక్నికల్గా టెక్నాలజీ ఈ విధంగా మనం డెవలప్ అయ్యామంటే దానికి ప్రధాన కారణం టీవీ పోషిస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరి మరొక్కసారి మా మిత్రులందరికీ టెలివిజన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, టెక్నీషియన్స్కి తక్కువ క్వాలిఫికేషన్స్ తోటి ఉద్యోగాలు సంపాదించుకోలేని స్థితిలో ఉన్నవాళ్ళు టెక్నికల్ ఫీల్డ్లో సర్వీస్ రంగంలోకి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు పనిచేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న ఈ సందర్భంలో ఏదైనా యాక్సిడెంట్లు కానీ తర్వాత ఇంకేమైనా అవాంతరాలు అనారోగ్య సమస్యలు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. రీసెంట్గా మన టెక్నీషియన్ ఒక ఆయన యాక్సిడెంట్లో చనిపోతే దానికి బయట నుంచి ఎలాంటి సహాయం అందకపోగా మన సాట్ టెక్నీషియన్సే ఎంతో కొంత కలెక్ట్ చేసి సహాయం ఇవ్వటం సహాయం చేయటం జరుగుతుంది. ఈ పరిస్థితులను దాటి మనం ముందుకెళ్ళాలంటే గవర్నమెంట్ వైపు నుంచి కానీ ఒక సిస్టమ్ ఏదైనా సరే ఇన్సూరెన్స్ లాంటి ఈ టెక్నీషియన్స్కి, ఆ తర్వాత వీళ్ళకి మిగిలిన అన్ని రంగాల్లో ఉండే కార్మికుల్లాగే గుర్తించి మౌలిక వసతులు, తర్వాత షాపులు ఇట్లాంటివి కలగజేస్తే బాగుంటుంది అనేది ఉద్దేశం. ఒంగోలు చెన్నకేశవ స్వామిపేటలో వేంచేసి ఉన్న గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో భాగంగా పరమేశ్వరునికి నవనీతాభిషేకం నిర్వహించారు. ఈశ్వరుడు భక్తుల పట్ల సున్నిత మనస్కుడే ఉంటాడని, భక్తితో కొలిస్తే ఈశ్వరుడు మనసు వెన్నెలా కరిగి భక్తుల కోరికలను తీరుస్తారని ఆలయ ప్రధాన అర్చకులు శంకరమంచి రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా కార్తీక మాస పూజల్లో భాగంగా 24వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ విలేశయ భూషణ భూ సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఉభయాగవ్య సుమంగళ విగ్రహయాలింగిత మామాంగ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం ేతవ చరణయుగం. పూరీ కురు మామజ్ఞమనాథం దూరీ కురు మే దురితం భో సాంబ సదాశివ శంభో శంకర శరణం ేతవ చరణయుగం. శివాయ నమో శివాయ నమ శివాయ నమ ఓం నమ శివాయ శివాయ నమో శివాయ నమ శివాయ నమ ఓం నమ శివాయ. ే
ఈశ్వరుడికి వెన్నపూసతోటి అభిషేకం ఉంది. అలాగా నవనీతాభిషేకం రేపు ఉదయం గురువారం నవనీతాభిషేకం జరుగుతుంది. అట్లాగే 22వ తారీఖున శుక్రవారం స్వామివారికి భస్మాభిషేకం. భస్మం మోక్షాన్ని ఇచ్చేది, పరిపూర్ణ ఈశ్వరానుగ్రహం కలగజేసేది భస్మం. ఈ భస్మాభిషేకం శుక్రవారం జరుగుతుంది. అట్లాగే అదే సమయంలో నందీశ్వరులు వారి స్వామివారికి కూడా ప్రమథగణమైనటువంటి ఈశ్వర వాహనమైనటువంటి వృషభేశ్వర స్వామి నందీశ్వర స్వామివారికి కూడా భక్తులందరి చేత అభిషేకం చేయించడం జరుగుతుంది. అది ఒక కార్యక్రమం. తర్వాత 23వ తారీఖు శనివారం రోజున స్వామివారికి చందనాభిషేకం ఉంటుంది. అంటే చందనం అంటే గంధం, శ్రీగంధంతో స్వామివారికి అభిషేకం ఉంటుంది. తదుపరి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం, శాంతి కళ్యాణం జరుగుతుంది. అది 23 శనివారం ఉదయం పూట ఈ కార్యక్రమం కూడా. తర్వాత 24వ తారీఖు చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉంది. 24వ తారీఖు ఆదివారం ఇక్కడ స్వామివారికి తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి 6 గంటల దాకా మహాన్యాసపూర్వక ఏకాద్రాభిషేకం చేస్తారు. తదుపరి 6:30 నుంచి కొత్తపట్నంలో ఉన్నటువంటి సాగర తీరమునకు భక్తులందరూ కూడా వారి వారి ప్రయాణ సౌకర్యం చూసుకొని అక్కడికి వస్తారు. అక్కడ సాగర తీరంలో సాగర స్నానం కార్యక్రమం. సాగర స్నానం సింధు స్నాన సంకల్పం అని ప్రత్యేకంగా ఉంది. అసలు సాగర స్నానం ఎప్పుడు చేయాలి, సంవత్సరాంతంలో ఎప్పుడెప్పుడు సాగర స్నానం చేయాలంటే రోజు నిత్యం సముద్ర స్నానం చేయకూడదు. సంవత్సరాలంతా ఎప్పుడెప్పుడు చేయాలి సాగర స్నానం. ఆ సాగర స్నానం అనగానే వెళ్ళంగానే సముద్ర తీరానికి వెళ్ళంగానే సముద్రంలో మునగటమేనా అంటే అలా కాదు. దానికి ఒక విధానం, స్నానం చేసేదానికి ముందు సంకల్పం ఉంటుంది, ఆ యొక్క విధానం కూడా ఉంటుంది. ఆ సంకల్పంతో పాటు ఒక ప్రక్రియ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రపంచ మత్స్యకార దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బాలినేని, మత్స్యకారులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి హామీ. ఆంగ్ల భాషలో విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకోవాలన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. జిల్లాలో తొలి విడతగా 20 కేజీ బీవీల్లో ఇంగ్లీష్ బోధనను ప్రవేశపెట్టినట్లు మంత్రి వెల్లడి. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో తిరిగి కలుసుకుందాం. అప్పటివరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.